ఉంటాం. తాగేసిన తర్వాత ఇది ఎందుకు పనికిరాని వస్తువులే అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం. అలాంటి వస్తువుని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు నాగరాజు. कुंटलूर इंडस्ट्री इकड़ अरेकर स्थल चूस्त कब्बर बोंडल हैदराबाद दादापुगा एक्कडैते कोब्बरी बोंडल षापुलु उंटाय मनं अक्कड चूस्तू उंटाम आ कोब्बरी बोंडल तागी पडेसिन वाटिनि वीळ्ळु उचितंगा सेकरिस्तारु वाळ्ळु अक्कड कूडा वाळ्ळु एंटंटे स्पेस एक्कुव आक्युपाई चेस्तुंदि पाडैपोयिनि अवि हेल्थ्कि मंचिदि कादु वाटि नुंचि वच्चे गाळि अनि चेप्पि वाळ्ळु कूडा वाटन्नितिनि षाप् दग्गर उंचडानिकि इष्टपडतारु कदा अलांटि कोब्बरी बोंडलु अन्नि कूडा वीळ्ळु सेकरिंचि इक्कडिकि ई एदैते इंडस्ट्री उंदो इक्कडिकि तीसुकोस्तारु चेप्पानु कदा कुंटलूर दग्गर इदि हैदराबाद लोपलिकि वच्चिन तर्वात कुंटलूरुलो ई इंडस्ट्री वीळ्ळु एर्पाटु चेसुकुन्नारु सो इक्कड रोजुकि 25 टन्नुल कोब्बरी बोंडल इक्कडिकि वस्तायि हैदराबाद चुट्टुपक्कल मोत्तं ई सिटीस अन्नी चोट्ल नुंचि तीसुकोच्चिन कोब्बरी बोंडल अन्नी ఇక్కడికి తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం చూస్తాం కొన్ని కొన్ని బొండాలు ఎండిపోయి ఉంటాయి, కొన్ని కొన్ని డ్రైగా అప్పుడే తాగి పడేసిన ఉంటాయి. సో ఇవి అవిని తేడా లేకుండా అన్నీ తీసుకొస్తారు ఇక్కడికి. మొత్తంగా 25 టన్స్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి సేకరిస్తారు. ఇక్కడి నుంచి ఏదైతే మెషిన్ మీకు అక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఆ మెషిన్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి మెషిన్ దగ్గరికి వెళ్దాం రండి. ఎస్, చూసారు కదా ఈ కొబ్బరి బొండాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇలా తాగి పడేసిన కొబ్బరి బొండాలు ఇవన్నీ తీసుకొచ్చి ఈ మెషిన్లో ఇప్పుడు తను వేస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం 12 మంది వర్కర్స్ ఉన్నారట. అందులో ఒకళ్ళ పని ఇదన్నమాట, ఒక్కొక్కరు సెపరేట్గా ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని అలా వేసేయడమే. ఒకటే వేసిన తర్వాత ఈ మెషిన్ రన్ అవుతూ ఉంటుంది. ఈ మెషిన్ రన్ అయ్యి ఇక్కడ రెండు రెండు సెపరేట్ ప్లేసెస్ అన్నమాట, ఒకటి ఫైబర్ ఉట్టిగా ఫైబర్ మొత్తం వచ్చేస్తుంది, ఇంకొకటి కోకోపీట్. ఏదైతే చాలా సాఫ్ట్గా మనకి పొలాల్లో కావచ్చు, మనకి ఇంట్లో పెంచుకునే మొక్కలకి కోకోపీట్ అని మనం కొనుక్కుంటాం చూసారా, అది ఇక్కడే తయారవుతుంది. అది కూడా చూపిస్తాను రండి. తీసుకొచ్చిన బొండాలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఈ మెషిన్లో వేస్తారు కదా. ఈ మెషిన్లో ఏంటంటే రెండుగా విడిపోతాయి, ఒకటి కొబ్బరి పీచులాగా ఇంకొకటి కోకోపీట్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఏదైతే కొబ్బరి పీచు ఫస్ట్ డివైడ్ అవుతుందని చెప్పాను కదా, ఇలా ఇలా ఈ పీచులాగా వచ్చేస్తుంది. చూసారా కొబ్బరి బొండం ఇలా తయారవుతుంది, ఎంత హార్డ్గా ఉంటుందో అసలు ఆ మెషిన్. ఎస్, ఇలా తయారైన ఈ పీచుని తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే దగ్గరికి, అంటే ఇది మనకి కాస్ట్ ఎంత ఉంటుందంటే కేజీ 10 రూపీస్. సో 35 కేజీస్ కలిపి ఒక బండిల్ లాగా కడతారనమాట. మొత్తం ఈ పీస్ని అంతా తీసుకొచ్చి ఒక దగ్గరికి పిలిస్తే మొత్తం ఇలా ప్రెస్ అయిపోతుంది. ఇది లోపలికి పెట్టేసి ఇలా డోర్ వేసేస్తారు. డోర్ వేసి జస్ట్ ఈ వైర్తో మొత్తం ఇట్లా చుట్టేస్తారనమాట. సో ఒక బండిల్ లాగా తయారవుతుంది. ఆ బండిల్సే ఇవి. సో మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం కలర్ డిఫరెన్స్ మనం చూస్తున్నాం కదా, కొంచెం బాగా ఎండిపోయిన కొబ్బరి బొండాలు అయితే కనుక ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది, లేదు కొంచెం పచ్చి కొబ్బరి బొండాలు అయితే ఇలా లైట్ బిస్కెట్ కలర్లో ఇలా వస్తుంది పీచు. సో ఇలా రెండు రకాలుగా ఉన్నాయి. వీటిని ఏంటంటే కేజీ చాలామంది వచ్చి ఇక్కడే కొనుక్కుని తీసుకువెళ్తూ ఉంటారు, మేము డైరెక్ట్ ఇండస్ట్రీ నుంచే తెచ్చుకుంటాం అనేవాళ్ళు ఉంటారు. లేదంటే నాగరాజు గారు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి ఎవరైతే కావాలనుకుంటున్నారో, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా డెలివరీ చేద్దామని కానీ వీళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఆర్డర్ చేస్తే కనుక వీళ్ళు వితిన్ డేస్లో ఆర్ వితిన్ అవర్స్లో చుట్టుపక్కల అయితే కనుక ఇంకా త్వరగా డెలివరీ అయిపోతుంది. సో 35 కేజీస్ ఒక బండిల్, లేదు ఉట్టిగా కేజీలో లేకపోతే ఇలా మాకు తక్కువలో కావాలంటే కనుక కేజీ 10 రూపీస్ లాగా దీన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఎక్కడ వాడతారని మీరు అనుకుంటున్నారు కదా, మనం ఎప్పుడూ చూసేవే కానీ మనకే సర్ప్రైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనకి వినాయక చవితికి విగ్రహాలు తయారు చేసేటప్పుడు, దసరాకి అమ్మవారి విగ్రహాలు తయారు చేసేటప్పుడు అలాంటి వాటిల్లో వాడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే షూట్స్లో పర్టికులర్గా సినిమా షూటింగ్లో అంటే సెట్లు వేస్తూ ఉంటారు కదా, ఆ సెట్లు ఏంటంటే తక్కువ ఖర్చులో చేయాలి. అండ్ దాదాపుగా దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రోజులు అవసరం లేదు, సో వెంటనే మళ్ళీ డిస్పాచ్ చేసేసి వేరే వాటికి వాడుతూ ఉంటారు కదా. సో షూటింగ్ టైంలో ఇలాంటి వాటితో కలిపి సెట్స్ లాగా తయారు చేస్తూ ఉంటారు. మళ్ళీ మనకి ఇంట్లో రూఫుల్లో కూడా ఇలాంటి ఫైబర్తో ఏదైతే కొబ్బరి పీచుందో దాంతో చేస్తున్నారు, అంటే కూల్గా ఉండడానికి అని చెప్పి ఇలా రూఫ్స్లో కూడా వీటిని వాడుతూ ఉంటారండి. అండ్ దీంతోపాటు మనకి ఏంటంటే సోఫా సెట్స్లో కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు మ్యాట్స్లో మనకి కార్పెట్స్ లాగా కొంచెం లవ్ థిక్ మ్యాట్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఇలాంటి పీచుని ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో దీని నుంచి ఏదైతే కొబ్బరి బొండం ఉందో దాని నుంచి వచ్చే ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఈ కొబ్బరి పీచు. ఈ కొబ్బరి పీచుతో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎస్, ఇది. అండ్ ఇంకొకటి కూడా ఉంది ప్రోడక్ట్, అది కూడా చూద్దాం రండి. సో కొబ్బరి బొండాల నుంచి ఫస్ట్ ప్రోడక్ట్ మనకి కొబ్బరి పీచు ఉంది కదా, దాంతో ఏ తయారైతే చూసారు కదా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఇక్కడే
పీస్ అనేది ఇక్కడి నుంచే బయటకు వస్తుంటుంది. జస్ట్ తడిగా ఉంది చాలా. ఇది మొత్తం డ్రై అయ్యే వరకు ఎండబెడతారు దీన్ని. ఎండబెట్టిన తర్వాత ఇందాక నేను చూపించాను కదా అలా బండిల్స్ లాగా కట్టేసి డెలివరీకి పంపించేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇదే ఆ మెషిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అసలు కొబ్బరి బొండం ఎంత హార్డ్ ఉంటుంది అది జస్ట్ సెకండ్స్లో ఇలా పీస్ అయిపోతుంది తెలుసా. నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. ఈ మెషిన్ కూడా నాగరాజు గారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే ఈ మెషిన్ సొంతంగా తయారు చేసుకున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ముందు కేవలం కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ ఉన్న పీస్తో దాంతోనే ఆ పీస్ని అంతా గ్యాదర్ చేసి దాంతో బిజినెస్ చేసేవాళ్ళు. కొన్ని రోజులకి ఏమైందంటే ఎక్కువగా వాళ్ళకి ప్రోడక్ట్ దొరకట్లేదు, రా మెటీరియల్ అందుబాటులో లేదు, ఏం చేయాలి బిజినెస్ డల్ అయిందనే ఆలోచనతో ఇంకొకటి ఏదైనా కొంచెం కొత్తగా ఆలోచిద్దాం అనే ఆలోచనతో కొబ్బరి బొండాల నుంచి, ఇది కూడా అది పీసే కదా దానిలో ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ ఉంటుంది కదా అనే ఆలోచనతో కొబ్బరి బొండాలు తెచ్చి జస్ట్ చిన్నగా ఒక మెషిన్తో ట్రయల్ వేశారంట. సో అది సక్సెస్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక మెషిన్ తయారు చేయించుకుని దాన్ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు చాలా ఒక రకంగా చెప్పాలంటే రోజుకి 25 టన్స్ కొబ్బరి బొండాలు రోజు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, దాని నుంచి 2.5 టన్స్ ఫైబర్ అంటే కొబ్బరి పీచు వీళ్ళకి ఉత్పత్తి బయట అవుట్ ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అండ్ అలాగే కోకోపిట్ మనకి 15 టన్ల వరకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి బొండ నుంచి వేస్టేజ్ అనేదే లేదు, మొత్తం పూర్తిగా బొండం అంతా యూజ్ అవుతుంది. ఒకటేమో ఇందాక అన్నట్టుగా షూట్ పర్పస్లో కావచ్చు, మ్యాట్స్లో సోఫాస్లో వాడుతూ ఉంటారు. అండ్ కోకోపిట్ అనేది ఒక ఎరువుగా మొక్కలకి వేస్తూ ఉంటారు, వాటిల్లో అవి చాలా అంటే హెల్దీగా మొక్కలు పెరగడానికి అవి చాలా ఉపయోగపడుతుంది. సో మెషిన్ ఇది మనకి ఏంటంటే దగ్గర దగ్గర ఒక 1 మంత్కి 20,000 నుంచి 25,000 దాకా కరెంటు బిల్ వస్తుందంట, అంత పవర్ కన్జప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి ఒక పార్ట్ అంతా ఫైబర్ అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ కోకోపిట్ ఎలా తయారవుతుందంటే మిగిలిన ఫైబర్ ఏదైతే కొంచెం దగ్గర గుజ్జుగా ఉన్న పదార్థం ఏదైతే ఉంటుందో అది ఇంకా మెత్తగా గ్రైండ్ అయిపోయి ఇలా ట్రావెల్ అవుతుంది. చాలా తడిగా ఉంది, వెట్టిది, ఎందుకంటే పచ్చి బొండాలు వేశారు కదా అందుకే చాలా వెట్టిగా ఉంది. ఇగోండి ఇలా ఇది ఇంకా దీని నుంచి ఇంకా పీస్ ఏం లేదు ఇందులో, అందుకనే ఉట్టి పీస్ అంతా వెళ్ళిపోయింది. ఇదంతా జస్ట్ డస్ట్ లా కనబడుతుంది కదా, ఇదంతా ఇలా ట్రావెల్ అవుతుంది పైకి ఈ షీట్ మీద. దీనికి సపోర్టివ్గా వీల్స్ లాగా ఉన్నాయి చాలా, మొత్తం ఐరన్. ఇదంతా దీన్ని ఎలా పైకి ట్రావెల్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఒక స్పిన్నర్ ఉంది, జల్లెడు అంటాం కదా మనం, ఆ జల్లెడు అందులో జల్లెడ పడి మొత్తం కోకోపిట్ చాలా సాఫ్ట్గా ఇక్కడ శాంపుల్కి ఇక్కడ కూడా ఉంది మనకి ఇలా తయారవుతుంది. ఇంత సాఫ్ట్గా ఉంటుంది మనకి, డైరెక్ట్గా ఇది మొక్కలకి వేసేస్తూ ఉంటారనమాట ఇంకా. సో ఇంకా పీస్ ఏమి ఉండదు, ఇంకా అవుట్ ప్రోడక్ట్ అయితే చాలా చాలా మెత్తగా అంతది. దాన్ని ఇంకా కొంచెం మళ్ళీ ఇంకా మాకు సాఫ్ట్గా కావాలంటే కనుక ఇంకా కాస్త మన కొంచెం ఏమంటారు దగ్గరికి ఇంకా జల్లెడు పడుతూ ఉంటారు కదా, అలా మనం తీసుకుని ప్యాకెట్స్ రూపంలో చేసి ఇది 2 రూపాయల లెక్కన అమ్ముతారట. ఇది మామూలుగా మనం మొక్కలు పెంచుకునే వాళ్ళు, ఇంట్లో రూఫ్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే బయట వెళ్ళి కొనుక్కుంటారు, చూసారా మేము కోకోపిట్ తెచ్చుకున్నాము 2 రూపీస్ అని ప్యాకెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి గార్డెనింగ్ సంబంధించిన షాపుల్లో. సో లేదు డైరెక్ట్గా మేము ఇలా ఇండస్ట్రీ నుంచి తెచ్చుకోవాలంటే మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు 2 రూపాయలు లేదంటే 3 రూపాయలు మాత్రమే ఉంటుంది ఇది. సో వాళ్ళకి ఎంత అవసరం వాళ్ళు బండిల్స్ లాగా కొన్ని ప్యాకెట్స్ లాగా కేజెస్లో ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ గుంటూరులో ఈ ఇండస్ట్రీ అయితే నిజంగా సూపర్ అనే చెప్పాలండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే అన్ని రకాల బిజినెస్లు చేసాం ఇది కూడా ఒకసారి చేసి చూస్తే ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళు కావచ్చు. సో ఇది 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి, 20 లక్షలంట. అంటే కేవలం మెషిన్ కని కాదు మొత్తంగా ఈ సెటప్. ఇక్కడ ఏంటంటే ఈ గుంటూరులో వీళ్ళు అరేంజ్ చేసుకున్న ఏరియా 6 ఎకరంలో అరేంజ్ చేసుకున్నారు, ఒక షెడ్ లాగా పైన వేసుకున్నారు. అదే దీనికి సంబంధించి ఎప్పుడు ఉండడానికి ఒక ఇద్దరు సెక్యూరిటీకి ఇద్దరు ఉన్నారు. అండ్ ఇక్కడ 12 మంది పనివాళ్లతో ఈయన కంప్లీట్గా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు, 30 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ మీద ఉన్నారు. మరి కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాము, మాకు మార్కెటింగ్ లేదు, ఎలా స్టార్ట్ చేయాలి, లేదంటే ఒకవేళ సరే కొబ్బరి బొండాలు అయితే ఎలాగో తెచ్చుకున్నాము, మరి అవన్నీ బిజినెస్ ఎలా అవుతాయి అని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా నాగరాజు గారు చెప్పేది ఏంటంటే మేము ఒక ఐడియా ఇస్తాం, మీకు మార్కెటింగ్ అవ్వకపోతే మార్కెటింగ్ మేమే చేసి పెడతాం, మీకు ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ తీసుకొచ్చి మాకే ఇవ్వండి, మేమే కొంటామని చెప్పి హామీ ఇస్తున్నారు. మీరు ఎవరైనా బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ ఐడియా బాగుందని ఎవరికైనా సజెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఈ వీడియోని వేరే ఎవరికైనా షేర్ చేయండి, మీరు చూడండి. ఎస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాగరాజు గారు మేము పూర్తిగా అందిస్తాము, ఫుల్ ప్లెజర్. మీరు బిజినెస్ పెడదామన్న ఆలోచన దగ్గర నుంచి మెషిన్కి ఎంత ఖర్చు అవుతుంది, సెటప్ ఎలా ఉంటుంది, అండ్ దాంతోపాటుగా తర్వాత ఏ ఖర్చులు ఏంటి, మెషిన్ మెయింటెనెన్స్ ఎలాగా, లేకపోతే తర్వాత మార్కెటింగ్ ఎలాగా, ఫైబర్లో ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాకపోయినా ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇవన్నీ క్లియర్ చేస్తామని నాగరాజు గారు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా హయత్ నగర్ గుంటూరులో ఉన్నటువంటి కోకోపిట్ కోకో ఫైబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇండస్ట్రీ చక్కగా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు 12 మంది పనివాళ్ళు. లేదు మేము అంతమందిని మెయింటైన్ చేయలేము, తక్కువ మంది, మా ఊర్లో చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇంతే అవుతుంది, ఎందుకంటే ఇది 1 టైమే కాబట్టి. సో నిజంగా ఇది ఐడియా గ్రేట్ అనే చెప్పాలి. చూసారుగా కొబ్బరి బొండం, మనం జస్ట్ తాగి పడేసి ఇది ఇంకా పనికిరాదు వేస్ట్ అనుకున్న కొబ్బరి బొండం నుంచి ఇంత అవుట్పుట్ ఉందండి. దీంతోపాటుగా
చాలామంది అడిగే క్వశ్చన్ ఒకటే, దీనివల్ల ప్రాఫిట్ ఏంటి? బిజినెస్ అయితే చేస్తాం, అసలు ఫస్ట్ ఆలోచించేది ప్రాఫిట్ గురించే కదా. అలాంటి వాళ్ళకు కూడా నిజమా అని మీరే నమ్మలేరు. ఎందుకు అని అంటే దీని నుంచి దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు ప్రతి నెల. సో ఇక్కడ మనం చూసేదైతే ఇంత ఎక్కువగా డంప్ చేస్తున్నారు ఇదంతా ఓకే అనుకుంటున్నాం, కానీ చిన్నగా స్టార్ట్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా 50,000 వరకు ఖచ్చితంగా ప్రాఫిట్ అందుతుందనే కన్ఫామ్గా చెప్తున్నారు నాగరాజ్ గారు. సో వాట్ ఎన్ ఐడియా సర్జీ అనాల్సిందే కదా. చూసారుగా, ఇదే కొబ్బరి బోండానికి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ స్టోరీ. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాగరాజ్ గారిని కన్సల్ట్ చేయండి, బిజినెస్ని స్టార్ట్ చేయండి.